కొంతమంది ఎంత కష్టపడినా చెమట నీరు నేలకు చిందేలా శ్రమించినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. పోనీ నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అనుకున్నా కూడా సంసార బాధ్యతల్లో అది ఏమాత్రం సాధ్యపడదు. మరి ఇలాంటి సమయంలో డబ్బు కూడా పెట్టాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. ఇక ఈ జీవితం అంతా కష్టాల్లో బ్రతకడమేనా అని అనుకునేవారు మేం చెప్పబోయే ఈ నియమాలను పాటిస్తే ధనలక్ష్మి ఇక మీ చేతుల్లో నిలబడినట్లే. మన పూర్వీకులు చెప్పబడిన నియమాల ప్రకారం ఈ విధంగా చేస్తే ఫలితం ఉంటుంది. యెల్లో కౌరిస్ అనే గవ్వలను లేదా గోముఖ చక్రం అనబడే గవ్వలను ఒక ఏడిటిని తీసుకుని ఎల్లప్పుడూ మీ జేబులో ఉంచుకుంటే మీ ఆర్థిక స్థిరత్వం నిలవడమే కాక శత్రువుల పీడ నుండి కూడా కాపాడతాయి. మనకు దొరికే తామర పువ్వు విత్తనాలను కూడా దగ్గర పెట్టుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు దూరమవడమే కాకుండా ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక ఏదైనా ఒకరోజు రావి చెట్టు ఆకును కోసి శుభ్రంగా కడిగి దానిమీద హ్రీం అని రాసి మీ జేబులో పెట్టుకుంటే మీ ఇంట్లో దరిద్రలక్ష్మి తొలగిపోయి ధనలక్ష్మి కొలువు తీరుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవిని బియ్యంతో పూజించి ఆ బియ్యాన్ని మీ దగ్గర ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు దూరమవడమే కాక సమయానికి డబ్బు సమకూరుతుంది. అమ్మవారి శ్రీ యంత్రాన్ని దగ్గర ఉంచుకున్నా మీ డబ్బు సమస్యలు తొలగిపోతాయి. అలాగే విష్ణు పాదాలు పట్టుకున్నా లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టుకున్నా డబ్బు సమస్యలు మీ దరిచేరవు. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న తెల్లటి రాయిని మీ దగ్గర పెట్టుకున్నా లేదా లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం పూట పూజ చేసిన కొబ్బరికాయను దగ్గర పెట్టుకున్నా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్న వారు ఈ నియమాలను తెలుసుకున్నారు కదా. మరి ఈ నియమాలు పాటించి ధనలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. మరి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.